ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, విస్తృత సౌకర్యాలతో టీటీడీ ఆతిథ్యం. పట్టాభిరాముని పవిత్రోత్సవాలకు అంకురార్పణ, వాల్మీకిపురంలో ఘనంగా సేనాధిపతి ఉత్సవం. భక్తి శ్రద్ధలతో భక్తాగ్రేసరుడికి ప్రత్యేక పూజలు, పలు ఆలయాల్లో అంజనీసుతుడికి భక్తుల మంగళ నిరాజనాలు. ఒంగోలులో వైభవంగా పార్వేట ఉత్సవం, దేవదేవుల దివ్యానుగ్రహంతో భక్తుల ఆధ్యాత్మిక నందనం. సాగర తీరంలో కైలాసనాథుడి అద్భుత దర్శనం, విశాఖ కైలాసగిరిపై ఆది దంపతుల అనుగ్రహం, ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రం గోవిందరామ స్మరణలతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమైన తర్వాత అనూహ్యంగా కొండపై భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనార్థం వేచి ఉండే భక్తుల క్యూలైన్ నిండిపోయి వెలుపలకు విస్తరించింది. రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు క్యూలైన్లలోని భక్తులకు అన్న పానీయాలు అందజేస్తూ వారు ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని ప్రసిద్ధ శ్రీ పట్టాభిరామాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో నిత్య పూజలు, విశేష పర్వదినాలు, బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుతారు. స్వామివారికి నిర్వహించే ఈ కైంకర్యాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు నిర్వహించే పట్టాభిరాముని పవిత్రోత్సవాలకు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ నెల 4న పవిత్ర ప్రతిష్ట, 5న పవిత్ర సమర్పణ, 6న పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. కడపలోని దేవుని గడపలో నెలవైన శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. ఉపాలయంలో నెలవైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో సహస్రనామార్చన సహితంగా అభిషేకోత్సవం జరిపారు. భక్తులు శరవణ భవని సుగంధ ద్రవ్యాలు దర్శించుకుని తన్మయత్వం చెందారు. ప్రకాశం జిల్లా ఒంగోలు భక్తి భావాలను వెదజల్లింది. దేవతామూర్తుల దేదీప్యమాన దర్శనంతో భక్తజనం పరవశించింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాక ఇక్కడ వైభవంగా పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా గొడుగుపాలెం ప్రాంతంలోని జమ్మి చెట్టు వద్దకు వివిధ ప్రాంతాల్లోని ఆలయాల నుంచి దేవతామూర్తులు తరలివచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి, సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, మహిషాసురమర్దిని తదితర దేవతామూర్తులను దర్శించుకుని భక్తజనులు పునీతులయ్యారు. లంబోదరుడికి అనంతవాసులు నీరాజనాలు సమర్పించారు. సమస్త కార్యాల్లోనూ విఘ్నాలు తొలగించి శుభాలు ప్రసాదించే పార్వతీనందనుడికి భక్తులు ప్రణమిల్లి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం గ్రామంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. 15వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసాన్ని పురస్కరించుకుని గణనాథునికి తొలుత క్షీరాభిషేకం జరిపారు. ఆపై పవిత్ర జలాలతో అభిషేకం చేసి ఆభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి గరిక పూజలు చేశారు. అలాగే అనంతపురం పాత ఊరు ఉమానగర్లో కొలువైన శ్రీ మూలాంజనేయ స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక దివ్య కాంతులతో ప్రకాశించింది. రామభక్త హనుమాన్ను సేవించే భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. ఆశ్వయుజ మాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నేత్రపర్వంగా ఆకుపూజలు చేశారు. వర్ణమయ పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అంజనీసుతుని దర్శించుకుని ప్రణామాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో నెలవైన పరమశివుని, రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని, లక్ష్మీ నృసింహ స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఆపై నాగశిలలకు పూజలు చేసి దీపాలు వెలిగించి పూజలు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చల్లావారి పల్లెలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం, కనుల పండుగ జరిగింది. ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలు ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాలంకార శోభితంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు.
విశ్వక్సేనా ఆరాధన, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని శోభాయమానంగా నిర్వహించారు. భక్తులు ఉత్సవ ప్రియుడి కళ్యాణాన్ని కన్నులారాగాంచి గోవిందనామ స్మరణలు చేస్తూ పులకించారు. శ్రీకాకుళంలో కొలువైన శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి ఆలయంలో హోమాలు జరిగాయి. ఆశ్వయుజమాసాన లోక కళ్యాణం కోసం అర్చకులు మృత్యుంజయ హోమం, లలితా హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత వేద మంత్రోచ్చారణల నడుమ లలితా హోమాన్ని జరిపారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా పదులకూరులో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయం భక్తిరస భరితంగా కనువిందు చేసింది. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి శయనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతరాలయాన్ని, ఆలయ పరిసరాలను వర్ణమయ పూల తోరణాలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓయలలో అమ్మవారిని శయన అలంకారంలో కొలువు తీర్చారు. మహిళలు లాలిపాటలు పాడుతూ ఓయలలు ఊపారు. అమ్మవారిని శయనోత్సవంలో దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. పరమేశ్వరుడు కైలాసనాథుడిగా అనుగ్రహిస్తున్న పుణ్యధామం విశాఖపట్నంలోని సాగర తీరంలో నెలవైన కైలాసగిరి ప్రాంతం. సముద్ర మట్టానికి ఎంతో ఎత్తులో పచ్చని ప్రకృతి రమణీయతల నడుమ ఆహ్లాదకరంగా దర్శనమిచ్చే కైలాసగిరి సందర్శన భక్తులకు దివ్యమైన అనుభూతులను పంచుతుంటుంది. ఆ విశేషాలు మీకోసం. సాగర తీరంలో కైలాసనాథుడి అనుగ్రహం, 7 దశాబ్దాల చరిత్ర గల ముక్కంటి నిలయం, ఓ భక్తుడి తపోశక్తికి ప్రతిరూపంగా అలరారుతున్న శైవధామం, నిత్యం భక్తులతో పర్యాటకులతో సందడిగా కనిపించే మహాదేవుడి మందిరం, ప్రకృతి సోయగంలో నెలవైన ప్రమద గణాధిపతి ఆలయం, ఆధ్యాత్మిక సౌరభాలను ప్రసరింపజేస్తున్న ఆది దంపతులు, అదే విశాఖపట్నం సముద్ర తీరంలోని ఎత్తైన కొండపై వెలుగొందుతున్న కైలాసగిరి ప్రాంతం, కైలాస శిఖరాన కొలువైన పరమేశ్వరుడు అత్యద్భుతంగా ఆవిష్కృతమైన దివ్య ప్రాంతం విశాఖలోని కైలాసగిరి, ఓ భక్తుడి అచంచలమైన మౌన దీక్షకు, శివభక్తి పరాయణతకు తార్కాణంగా నిలుస్తున్న కైలాసగిరి ఇటు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని, పర్యాటకులకు ఆహ్లాదకర జ్ఞాపకాన్ని పంచుతోంది. 1951లో శ్రీశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ స్వామి ఓంకార్ ఇక్కడ త్రినేత్రుణ్ణి ప్రతిష్ఠించి త్రికాలార్చనలతో సేవించడమే కాక 6 సంవత్సరాలు మౌన దీక్షతో లోక కళ్యాణార్థం నిత్యం పరమేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించేవారు. ఆ మహాభక్తుడి ఆరాధ్య నిలయమే నేడు విశాఖవాసులతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి సాగర తీర అందాల కోసం వచ్చే యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తున్న కైలాసగిరి. ఈ సమస్త సృష్టిలోని గంభీరత్వాన్ని తనలోనే దాచుకుందా అన్నట్లుగా అలలతో ఘోషించే సముద్ర ప్రాంతంలో ఎటూ చూసినా కనుచూపు మేర పచ్చని తివాచీ పరిచినట్లు గోచరించే వృక్ష సంపదతో, విశాలమైన రహదారులతో, ఆహ్వానం పలికే ప్రవేశ ద్వారంతో కైలాసగిరికి చేరుకున్న భక్తులు ఒకంత ఆశ్చర్యానికి లోనవుతారు. అంతలోనే మనసులో ఓం నమశివాయ పంచాక్షరిని జపిస్తూ ముక్కంటి దర్శనానికి పరుగులు తీస్తారు. శివయ్య ఆలయం వర్ణశోభిత గోపురంతో, దివ్య లీలా విశేషాల శిల్పాలతో సదా భక్తులను బోళాశంకరుడి దీవెనలు అందుకోవడానికి రండి అని పిలుస్తున్నట్లు దర్శనమిస్తుంది. ముందుగా నందీశ్వరుణ్ణి సేవించిన భక్తులు ఆలయ ప్రదక్షిణలతో కైలాసనాథుణ్ణి దర్శించుకుంటారు. గర్భాలయంలో కొలువైన నీలకంఠుడు శిరస్సుపై గంగాజల పాత్రతో భస్మ శోభితుడై వరాలను గుప్పిస్తూ భక్తుల మొరలు ఆలకిస్తూ ఉంటాడు. పరిపరి విధాల ప్రణమిల్లిన భక్తులు ఆ పక్కనే ఉన్న శ్రీవెంకటేశ్వరుడి నిలువెత్తు సుందరమూర్తిని తనివి తీరా వీక్షించి పరవశులవుతారు. ఇక కైలాసగిరికే ప్రధాన ఆకర్షణగా నిలిచే ఆది దంపతుల భారీ విగ్రహాలు భక్తుల మదిని ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తూ ఉంటాయి. శ్వేతవర్ణ కాంతులతో హరితవర్ణం మధ్యభాగంలో సమున్నతంగా కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులను సందర్శించిన భక్తులు క్షణకాలం తాము కైలాసానికి చేరుకుని సాక్షాత్తు ఈ జగత్తును కాపాడుతున్న ఆదిదేవుడు, ఆది పరాశక్తులను సేవిస్తున్నామా అనే భక్తి తన్మయత్వంతో ఉక్కిరి బిక్కిరవుతారు. తమ పిల్లాపాపలతో కలిసి హరహర మహాదేవ నామస్మరణ చేస్తూ ఆ ప్రాంతమంతా కలియదిరుగుతూ ఆ మధుర జ్ఞాపకాలను తమ హృదయాంతరాళాలలో పదిలపరుచుకుని నీచెంత మాకు లభించిన ఈ సుఖ సంతోషాలను తమ జీవితాంతం ప్రసాదించమని వేడుకుంటూ
గంగాధరుడికి ప్రణమిల్లుతారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తునీలోని శ్రీరామ భక్త ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసం సందర్భంగా స్వామివారికి తమలపాకులు అర్చన చేశారు. సింధూర రూపుడైన స్వామివారిని వర్ణమయ్య పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. రామ వంటును దర్శించి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తునీలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పూలంగి సేవ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహించిన ఈ సేవలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఉత్సవ శోభితంగా అనుగ్రహిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్యప్రభ వాహన సేవలో శ్రీనివాసుడు పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నాడు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ కుంకుళమ్మ తల్లి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మలగన్న అమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనంపై అమ్మవారిని కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు కుంకుళమ్మ తల్లిని దర్శించుకుని తరించారు. దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారి సేవలు భక్తులు పునీతులయ్యారు. ఆశ్వయుజ మాసం మంగళవారం సందర్భంగా కరీంనగర్లోని పలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాలు మీకోసం. కరీంనగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. ఆశ్వయుజ మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి ఉదయాత్పూర్వమే అభిషేకం చేశారు. చందన పూజలు జరిపి తమలపాకుల అర్చన చేశారు. భక్తులు 11 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణ చేశారు. నవగ్రహాలకు దోష పరిహారార్థం తైలాభిషేకాలు జరుపుకుని నాగేంద్ర స్వామికి నీరాజనాలు సమర్పించారు. అలాగే కరీంనగర్లోని మంకమ్మ తోటలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. అంజనీ సుతునికి ఆకుపూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అంతరాలయంలోని పరమశివునికి విశేష పూజలు చేశారు. భక్తులు రామభక్తుని సేవించి తన్మయత్వం చెందారు. ఆలయ ఆవరణలోని నవగ్రహాలకు భక్తులు ప్రదక్షిణలు చేసి తరించారు. ఇక కరీంనగర్ గణేష్ నగర్లో నిలవైన శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో రామభక్తుడైన హనుమంతుని విశేషంగా అలంకరించారు. చందన పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూ గంజ్ లో కొలువైన శివాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాసాన్ని పురస్కరించుకుని పరమశివుని సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న శరవణ భవుడికి పూజలు చేసి సర్వాంగ శోభితంగా అలంకరించి పూలమాలలతో చూడచక్కగా అలంకరించి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో కొలువైన శ్రీ చెంగాళమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చెంగాళమ్మ అమ్మవారిని మహిషాసురమర్దిని అలంకారంలో పల్లకీపై కొలువు తీర్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ జరిగిన అమ్మవారి గ్రామోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కర్పూర నీరాజనం సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు అనంతరం ఆలయంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారికి వెండి చీరను అలంకరించి పల్లకి సేవను వేడుకగా జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల భజనల నడుమ కన్నుల పండుగగా సాగిన వాసవీదేవి నగరోత్సవంతో నంద్యాల పట్టణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కొలువైన పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి మూలమూర్తిని ఉత్సవాలను పుష్పమాలలతో చూడు చక్కగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భాగ్యనగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని పరమేశ్వరుడికి అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం విభూది చందనాదులతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో మహాదేవుడి అభిషేక సేవలో పాల్గొని తరించారు. విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం అర్ధరాత్రి తోళేళ్ల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఘటాలను పూజారులు భారీ ఊరేగింపు నడుమ ఆలయానికి తీసుకువచ్చారు. ఆపై దేదీప్యమానంగా కొలువైన శ్రీ పైడితల్లి అమ్మవారికి విశేష ఆరాధనలతో మహానీరాజనాలు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం పెరటాసి మాసోత్సవాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వామివారిని లక్ష్మీనారాయణులుగా లక్ష్మీ నరసింహస్వామివారులుగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి ఆ పన్నుల పాలిట అమృత తుల్యమైన వైద్య సేవలు అందిస్తున్న అక్షయ భాండాగారం. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో వైద్య రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న బర్డ్ ఆసుపత్రి ఎందరో అభాగ్యుల జీవితాలకు బంగారు బాటలు వేస్తోంది. తిరుమల శ్రీవారి కృపాకటాక్షాలతో అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలతో నిరంతరాయ నిరుపమాన సేవలను అందజేస్తున్న బర్డ్ ఆసుపత్రి ప్రస్థానంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. అక్కడ నడవలేని కాళ్ళు పరిగెత్తడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తుంటాయి. కదల్చలేని చేతులు అలవోకగా పనులను ఎప్పుడెప్పుడు చేస్తామా అని తాపత్రయపడుతూ ఉంటాయి. ఇక జీవితంలో ఏమీ సాధించలేం అనుకున్న వాళ్ళు అన్నింటినీ తామే నడిపించగలమనే ధీమాతో అడుగులు వెయ్యడానికి ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో ఈ ప్రపంచాన్నే జయించామనే అంతులేని ఆత్మసంతృప్తి తొణికిసలాడుతూ ఉంటుంది. ఒక్కసారి అక్కడ ఉన్నవారి కళ్లను పరిశీలనగా చూస్తే ఒక్కో కంటిలో ఒక్కో కన్నీటి గాథ మనకు వారి పరిచయాన్ని ఎక్కువ సమయం తీసుకోకుండానే ఇట్టే తెలియజేస్తాయి. చెమర్చే వారి కళ్ల వెనుక ఉన్న గుండె గొంతకలు మనకి ఎన్నో అంతులేని వ్యధల నుంచి తామెలా బయటపడ్డామో వివరించే ప్రయత్నం చేస్తాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి పాదాల చెంత తిరిగి జీవితపు మధుర స్మృతులను పొందిన వేల వేల మంది రోగులు వారి కుటుంబీకులు చెప్పకనే చెబుతున్న ఆనందపు హృదయ బాష్పాంజలి అక్షర మాలిక చిరుగాలితో కలిసి అప్రయత్నంగానే మనల్ని స్పృశించిన ఉద్వేగపూరిత భావం పలకరిస్తుంది. వారి బాధలను తొలగించి స్వాంతన చేకూర్చిన దివ్య శక్తిని చూడాలనే కోరిక కదలాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే తలంపుతూ మనస్సులో కృతజ్ఞతల పర్వం తొంగి చూస్తుండగా ఎంతో ఆతృతతో ఒకంత విస్మయంతో ఎదురుచూస్తూ వెతుకుతున్న మనకి ఆత్మీయ ఆప్యాయతకు నిలువెత్తు నిదర్శనంగా దైవత్వాన్ని పొదివి పట్టుకున్న ఆధ్యాత్మిక కాంతి పుంజంలా గోచరిస్తుంది శ్రీ బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన పునరావాస కేంద్రం. అదే తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రోగుల అపర సంజీవనిగా విరాజిల్లుతున్న బర్డ్ ఆసుపత్రి. 1985లో నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చేతుల మీదుగా 50 పడకలు 3 ఆపరేషన్ థియేటర్లతో ప్రారంభమైన బర్డ్ ఆసుపత్రి నేడు టీటీడీ సహాయ సహకారాలతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరుడి దీవెనలతో ఎందరో వదాన్యుల సహృదయంతో అంతర్జాతీయ స్థాయి వైద్య పరికరాలతో దైవ సమానులైన ఎందరో వైద్యులతో సుశిక్షితులైన సిబ్బందితో సమున్నతంగా సగర్వంగా ఆధ్యాత్మిక నగరానికే మేరు నగధీరుగా మొత్తం 15 ఆపరేషన్ థియేటర్లతో 350 పడకల సామర్థ్యంతో తన వెలకట్టలేని సేవలను వెలుగులుగా మార్చి ఎందరి జీవితాలకు దారి చూపిస్తున్న ఓ అద్భుతమైన వైద్య సౌధంగా పేరొందింది. తదనంతరం 1994లో టీటీడీ బర్డ్ ఆసుపత్రి సేవలను మరింత విస్తృతం చేస్తూ బర్డ్ ట్రస్టును ఏర్పాటు చేసింది. ఈ ట్రస్టుకు దేశ విదేశాల నుంచి ఎందరో దాతలు ఇప్పటి వరకు దాదాపు 79 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ బర్డ్ ఆసుపత్రి ద్వారా
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పోలియో వ్యాధిగ్రస్తులు, జన్మతః వచ్చే అంగవైకల్యం గల వ్యక్తులు, వెన్నెముక సంబంధిత క్షతగాత్రులు, ఎముకలు, కీళ్ల నొప్పులు కలిగిన రోగులు పూర్తి స్థాయిలో వైద్య సహాయం పొంది తిరిగి తమ దైనందిన కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోగలుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఎనలేని గుర్తింపుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించిన బర్డ్ ఆసుపత్రి సేవలను మరింత విస్తృతం చేయడానికి టీటీడీ 2016లో సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన భవనాన్ని నిర్మించింది. ఈ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2 అంతస్తుల బర్డ్ ఆసుపత్రి భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ కౌంటర్లు, ఎక్స్రే, రక్త పరీక్ష విభాగాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క ఆదివారం మినహా సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు రోగులకు ఓపీ సౌకర్యం ఉంటుంది. రోగుల పరీక్షలకు వీలుగా 5 ఓపీ కేంద్రాల్లో డాక్టర్లు అందుబాటులో. ఇక గత 34 సంవత్సరాలుగా బర్డ్ ఆసుపత్రిలో అమూల్యమైన సేవలందిస్తున్న డైరెక్టర్ డాక్టర్ జగదీష్ అపాయింట్మెంట్ను ఉదయం 5 గంటల నుంచే రోగులు పొందే సౌలభ్యం ఉంది. ఇలా ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1000 మంది వరకు రోగులు ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ఇటు 2వ అంతస్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన 8 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లకు పూర్తి ఉచితంగా, ఇతరులకు నామమాత్రపు ఖర్చుతో వైద్య సహకారం పొందే వెసులుబాటును టీటీడీ కల్పించింది. అలాగే బర్డ్ ఆసుపత్రిలోని పాత భవనంలో ఫిజియోథెరపీ విభాగం, ALFC అంటే కృత్రిమ అవయవాలను అమర్చే కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 8 మంది ఫిజియోథెరపీ సిబ్బంది, అలాగే సుశిక్షితులైన సిబ్బంది కృత్రిమ అవయవాలకు సంబంధించిన సేవలను అందజేస్తున్నారు. బర్డ్ ఆసుపత్రిలోని రోగులకు, వారి సహాయకులకు టీటీడీ ఎన్నో సదుపాయాలను కల్పించింది. గతంలో సంవత్సరానికి బర్డ్ ఆసుపత్రిలో 6000 శస్త్రచికిత్సలు జరుగగా నేడు ఆ సంఖ్య 8000కు పెరిగింది. ఈ బర్డ్ ఆసుపత్రిలోని నూతన భవనంలో ఇప్పటి వరకు 1860 శస్త్రచికిత్సలు జరుగగా ప్రారంభం నుంచి నేటి వరకు దాదాపు 9 లక్షలకు పైగా అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, అలాగే కృత్రిమ అవయవాల అమరిక నిర్వహించడం, ఫిజియోథెరపీ ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందని బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ వివరించారు. బర్డ్ హాస్పిటల్ మోస్ట్ మాడ్యులర్ టెక్నాలజీతో కొత్త 8 థియేటర్స్ను ఇప్పుడు నిర్మించడం జరిగింది. ఈ మాడ్యులర్ థియేటర్ కాన్సెప్ట్ ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలకు సాటిగా, వాటికంటే ఇంకా మిన్నగా ఇక్కడ థియేటర్స్ను నిర్మించడం జరిగింది. ఈ థియేటర్స్లో ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ 0% తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మాడ్యులర్ థియేటర్స్ను నిర్మించడం జరిగింది. ఉదాహరణ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ ఇటు ధార్మిక రంగంలోనూ అటు సామాజిక సేవలలోనూ అగ్రగామిగా నిలుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలోని బర్డ్ ట్రస్టుకు విరాళాలు అందజేయదలుచుకున్న దాతలు తమ విరాళాలను డిమాండ్ డ్రాఫ్ట్ లేదా చెక్కుల రూపంలో ఇప్పుడు చెప్పబోయే చిరునామాకు పంపవచ్చు. చిరునామా టు ది డైరెక్టర్ బర్డ్ ట్రస్ట్ టీటీడీ తిరుపతి, పిన్కోడ్ 517501. బర్డ్ ఆసుపత్రికి సంబంధించిన మరిన్ని వివరాలకు 0877-226-4025 లేదా 0877-226-4619 అనే ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. ఏడుకొండలవాడి అపారమైన అమృతతుల్యమైన దీవెనలు తోడుగా నిలవగా బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందిన రోగులు తమకు జీవితంలో ఎదురైన సవాళ్లను మనోధైర్యంతో అధిగమించి తిరిగి తమ బంగారు భవితకు మెరుగులద్దుకుంటున్న సమయంలో వీరందరికీ మనందరి సహృదయ శుభాకాంక్షలను కూడా తెలియజేద్దాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం సాయంత్రం గాత్ర కచేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖపట్నానికి చెందిన ఎం సుధారాణి ఆలపించిన సంకీర్తనలు భక్తులకు వీణుల విందు చేశాయి.
తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 81,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండి ఉన్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 157 గదులు కాలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.